బాగుంది మూవీ అయితే బాగుంది. స్టార్టింగ్లో హర్రర్ ఉంది, మధ్యలో లాస్ట్ ఎండింగ్ కామెడీ ఉంది కదా, అది చాలా బాగుంది. మూవీ ఎక్కడ బోర్ ఏం లేదు, కంటిన్యూస్గా భయపడుతూ లాస్ట్ ఎండింగ్లో నవ్వుతూ ఎండింగ్ కూడా చాలా బాగుంది. సూపర్ సాంగ్స్ రెండు ఉన్నాయి కానీ బాగున్నాయి అన్న. ఓ మంచి గోస్ట్, నిజంగా మంచి థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అన్న. వాషింగ్ పౌడర్ నేను మా సినిమా చూడిపోతుంది కర్మ. నిజంగా జానీ జానీస్ పప్ప, ఈ ముందు బా హీరోయిన్ పప్ప, నిజంగా చాలా బాగా అనిపించింది. మీరు చూడన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా డిఫరెంట్. మన శకలాక శంకర్ కూడా చాలా కామెడీ చాలా బాగా నవ్వించాడు, తన బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం వెన్నెలకి ఇచ్చే పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ సినిమాలో, సినిమాకు ఒక రెట్టింపు మంచి ఉత్సాహం కలిగిందన్నమాట. తన పర్ఫార్మెన్స్ కానీ నందిత్ మేడం పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపించింది సినిమాలో కానీ. అట్ ద సేమ్ ఫస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది అన్న, డబ్బుకు సాంగ్ వాడారు ఆ సినిమాలో. ఆ సాంగ్ వాడినప్పుడు గంగవ్వ పర్ఫార్మెన్స్ చాలా బాగా, సాంగ్ గంగవ్వ వాడడం చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్లో అన్న నిజంగా మన శకలాక శంకర్ సాంగ్ వాడారు, అది కూడా సినిమాకి చాలా ప్లస్ అనిపించింది. సో ఓవరాల్ నేను చెప్తాను, సినిమా స్టార్టింగ్ నుంచి చెన్నై వరకు చాలాసేపు నవ్వుతూనే ఉంటాము. సో అంటే రెండు దయ్యాల మధ్య ఒక నిజంగా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, వాళ్ళు ఏ రకంగా స్త్రీల పట్ల ఎట్లా ఉంటారని చాలా బాగా చెప్పి కిడ్నాప్ అనేది బాగా క్లియర్ కట్ చూపించారన్న. సో కిడ్నాప్ చేయడం వల్ల ఏ రకంగా ఉంటుంది, నిజంగా సమాజం ఏమవుతుంది బాగా చూపించారు. వెన్నెలకి ఇచ్చిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు అన్న. నిజంగా సినిమాలో అనూప్ రూపిన్స్ అయితే నిజంగా పాటకు ప్రాణం పెట్టాడు, ప్రతి సీన్ కూడా అసలు మనకు నిజంగా ఈ రకంగా కూడా తీయచ్చన్న ఫీలింగ్ కలిగింది. నిజంగా ఒక్కొక్క పడిపోయింది అని నిజంగా చెప్పాను, అంత బాగా అనిపించింది. ఒక మంచి కామెడీ హర్రర్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ వీక్లో, ద బెస్ట్ మూవీ అని క్లియర్ కట్ అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ వీక్ మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు, అంత బాగుంది సినిమా అయితే. మెయిన్ చెప్తున్నా నందిత మేడం పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సినిమాకి చాలా ప్లస్ అయింది. సో తన పర్ఫార్మెన్స్ కానీ లైక్ మన వెన్నెలకి పర్ఫార్మెన్స్ కానీ, సో వీళ్ళంతా ఒక ఎత్తు అనుకుంటే నిజంగా ఒక హీరోయిన్ వాడరు అది కూడా చాలా బాగా అనిపించింది. సో నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ అయితే మనం ఫస్ట్ హాఫ్ కొద్దిగా అక్కడికి అనిపిస్తారు ఇట్లాంటి సీన్స్ పెట్టుంటారా అన్న ఫీలింగ్ మనం కలిగి ఉంటుంది. నిజంగా సెకండ్ హాఫ్ అయితే నిజంగా వేరే ఉంటుంది అంటే, నిజంగా అంటే మన స్టోరీలోకి వెళ్ళిపోతుంటాం. ఫస్ట్ హాఫ్ ఏముంది ఇక్కడ ఏం జరుగుతుందన్న ఫీలింగ్ వెళ్ళినప్పుడు కూడా సెకండ్ హాఫ్ చూసినప్పుడు అరే ఇదే అన్న ఫీలింగ్ అనుకుంటామంట. అసలు క్లెక్స్ మోస్ట్ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. నిజంగా నిజంగా ఈ వీక్లో ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. మొత్తం కామెడీ చాలా ఉన్నది, పాటలు బాగున్నాయి, ఒక రకంగా మంచిగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఆడవిలో ప్రాబ్లం గురించి అక్కడ మనకు దేశం గురించి కూడా ఉన్నది కొంచెం, బ్రిటిష్ వాళ్ళ గురించి, ఆ రకంగా చాలా బాగుంది. సినిమా చూసి అందరు ప్రేక్షకులు ఆదరించాలి, చాలా బాగా వచ్చింది సినిమా, చాలా మంచిగా ఉంది. చూసినంత సేపు జోక్సే ఇక, జోక్సు పాటలు అన్ని రకాలు చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది సినిమా, చూసి ఆదరించాలి, చాలా బాగుంది. సూపర్ ఉందన్న అసలు సినిమా, చాలా బాగుందన్న, అందరు చూడండి. కొంచెం థ్రిల్లింగ్గా బాగుంది, నచ్చిందంటే కొంచెం హారర్గా బాగానే ఉంది. కామెడీ మంచిగా, కామెడీ హారర్ మంచిగా, చాలా బాగుందన్న, చాలా చాలా బాగుంది సినిమా, బాగా తీశారు. సాంగ్స్ రెండు సాంగ్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, హైదరా యాక్షన్ లేడీ యాక్షన్ రెండు బాగున్నాయి, చాలా బాగుంది సార్. పాటలు కానీ హర్రర్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది సినిమా అయితే. నచ్చింది ఆ లాస్ట్ కామెడీ ఉంది కదా, బాగా నచ్చింది నాకు ఈ సినిమా. ఓఎంజి, ఓ మంచి గోస్ట్. హర్రర్ మూవీస్కి ఈ మధ్య నేపథ్యంలో హర్రర్ లవర్స్కి ఒక మంచి ఫన్తో పాటు ఒక కంటెంట్ కూడా, ఆత్మలకి ఆత్మాభిమానం ఏంటి అనేది ఒక లీడ్ అనేది బాగా చూపించారు డైరెక్టర్ గారు. వెన్నెల కిషోర్ గారు కానీ శకలక శంకర్ గారు కానీ వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సబ్జెక్టే కాకుండా ఈ ట్రెండ్కి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్తో ప్రొడక్షన్స్ వాల్యూస్ తగ్గట్టుగా ఈ మధ్యకాలంలో అనూజ్ రూపీస్ గారి మ్యూజిక్ మనం వినలేదు. ఈ మూవీలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ కానీ చాలా ఆసమ్లాగా అనిపించారు. ఇటుతో పాటు ఇటు ఆడియన్స్ అందరికీ కనట్టుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. తర్వాత ఒక కామెడీ సినిమా చేసినాం అన్న, వెన్నెల కిషోర్ గారు కానీ టైమింగ్ మంచిగా ఉంది, ఇంకా డైరెక్టర్ కూడా మంచిగానే తీసినాడు. సినిమా అయితే చాలా బాగుందన్న, కొంచెం హారర్ ఉంది, డైలాగ్లు కూడా మంచిగా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచిగా ఉంది. చాలా రోజుల తర్వాత అంటే హారర్ మూవీ వచ్చినాయి కదన్న, చాలా ఎగ్జాక్ట్గా మంచిగా వచ్చింది, మంచిగా ఉంది సినిమా అయితే. సాంగ్ అయితే ఫస్ట్ సాంగ్ అయితే చాలా బాగుందన్న, మస్తు ఎంజాయ్ చేసినాం మేము అయితే. మొత్తం 7 మంది వచ్చినాం మనం, మీకు వస్తున్నాం, మంచిగా ఉంది. కామెడీ మాత్రం చాలా బాగుంది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న, ఏకదమ్ ఉంది. చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంకా చూడాలనిపించే మూవీ ఈ టైంలో మాత్రం, విత్ కామెడీ అండ్ హర్రర్ మూవీ కలిసి వచ్చిన మూవీ ఏకదమ్ అనిపించింది. ఇకపోతే క్యారెక్టర్స్ మాత్రం ఏకదమ్ వాడుకున్నాడు. కుమ్మేసుకోవడం గురించి మాట్లాడితే క్యారెక్టర్స్ని అయితే ఆడేసుకున్నాడు. మంచి థీమ్ ఉంది, కామెడీ ఉంది, అండ్ ఎవ్రీథింగ్ అయితే బాగుంది. ఎగ్జామ్ హాల్లోకి పోతే మాత్రం ఆన్సర్లు గుర్తురావు, థియేటర్లోకి పోతే తిరిగి రారు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా, చాలా బాగుంది. యా సాంగ్స్కి వస్తే
ఆ డబ్బుల గురించి ఒక సాంగ్ ఉంది. రియలీ ఇట్స్ ఎన్ ఆసమ్ మూవీ, ఆసమ్ సాంగ్, చాలా బాగుంది. సాంగ్ గురించి ఎట్లా మనీ అనేది ఎట్లా వస్తుంది అని చెప్పేసి, ఎట్లా అవసరమవుతుందని చెప్పేసి ఒక మంచి థీమ్ ఉన్న మూవీ, థీమ్ ఉన్న సాంగ్. ఇట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ మూవీ అండ్ ఇది చాలా రోజులు ఆడుతుందని ఖచ్చితంగా ఆశిస్తూ, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్. సూపర్ అంటే సూపర్ బాయ్. ఇప్పుడే మూవీ చూసి బయటకు వస్తున్నాము, మూవీ మాత్రం పక్కా బ్లాక్ బస్టర్. వెన్నెల కిషోర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ అంటే ఫుల్ కామెడీ. వెన్నెల కిషోర్ కామెడీ కానీ అండ్ మూవీలో ఉన్న టీం వర్క్స్ అందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి చాలా బాగా యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పక్కగా రావాల్సిన చూడాల్సినటువంటి మూవీ ఇది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్ హైలైట్ అంటే గంగవ్వ, ఒక మంచి సాంగ్లో గంగవ్వ మాత్రం ఇచ్చి పడేసింది. అసలు గంగవ్వ మాత్రం గంగవ్వ సాంగ్లో మామూలుగా అంటే మామూలు కాదు, ఎవరెవరు ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎవరైనా వచ్చి రావచ్చు చూడాల్సిన మూవీ ఇది. ఇప్పుడే ఓఎంజి మూవీ అయితే చూసినా బ్లాక్ బస్టర్ అన్న మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది. కామెడీ అని ఉన్నది, మస్తు ఉన్నాయన్న. ఇందులో స్టోరీ ఏంటి అంటే దయ్యాల స్టోరీ అన్న. దయ్యాలకు కూడా కామంతో ఉన్నారన్న ఈ మధ్యలో, మనుషులే కాదు దయ్యాలు కూడా కామంతో ఉన్నది. మన వెన్నెల కిషోర్ యాక్టింగ్ అయితే సూపర్ అన్న, కామెడీతో ఉన్నాడు బాగా. మళ్ళీ వీళ్ళ యాక్టర్ని కూడా బాగా చేసినారు అన్న, యాక్టింగ్ సూపర్ అంటే సూపర్ ఉండే. మళ్ళీ గంగవ్వ కూడా ఉన్నాయన్న, ఒక మనీ మనీ సాంగ్లో ఉంటుంది, సూపర్ అంటే సూపర్ కామెడీ తోటి ఉన్నాయన్న. భయ్యా ఓఎంజి, ఓ మంచి గోస్ట్. నిజంగా ఈ రీసెంట్ కాలంలో చాలా హర్రర్ ఫిలిమ్స్ వచ్చాయి, భయపెట్టాలని చూశారు కానీ ఎవడు భయపడలేదు. బట్ ఈ సినిమా వాళ్ళు భయపెడుతూ నవ్విచ్చారు, అది చాలా బాగా అనిపించింది నాకు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో శంకర్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి నిజంగా. వెన్నెల కిషోర్ అన్న కావచ్చు, నంది శ్వేత గారు, ఇంకో దెయ్యం ఉంది చాలా క్యూట్ ఉంది, దెయ్యం అన్నదేమో, చాలానే చాలా బాగా ఆవిడ కూడా చాలానే చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఒక్కొక్క సీన్లో భయపెట్టేటప్పుడు మనకు నిజంగా గుండె తడబడేస్తుంది, చాలా భయం వేస్తుంది. కానీ కొన్ని కొన్ని సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడే ఓఎంజి సినిమా చూసాను అన్న, ఓ మంచి గోస్ట్ సినిమా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న, ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయంటే ఒక హర్రర్ దీంట్లో కామెడీ సినిమా చాలా బాగుందన్న, నాకు చాలా నచ్చింది హర్రర్ కామెడీ సినిమా ఇదైతే. ముఖ్యంగా చెప్పుకోవాలి వెన్నెల కిషోర్ గారు, ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్తా. మన నందిత్ గారు కానీ, మన శకలక శంకర్ కానీ చాలా మంది ఫైట్ ఆర్టిస్ట్ ఉన్నారు దీంట్లో, పెద్ద పెద్దలు ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు పెద్ద పెద్దలు ఉన్నారు. ఇంకా కామెడీ ఆరారు వాళ్ళు నడుస్తూ ఉంటుంది సినిమా అయితే చాలా బాగా అనిపిస్తుందన్న. మ్యూజిక్ అయితే చాలా బాగా కుట్టాడు, నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగుందన్న, ఒక మంచి సినిమా. సినిమా లవర్స్కి అయితే ఇంక పండగ అని చెప్తాను, అంత బాగుంది సినిమా అయితే. ఓఎంజి అన్న, ఓ మంచి గోస్ట్ సినిమా చాలా బాగుంది, 21 రిలీజ్ అయింది, ప్రతి ఒక్క థియేటర్లో చూడడం కోరుకున్నా. థ్యాంక్ యూ అన్న. ఆగండి ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బివరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేదు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.